భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణ పరిధిలోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నందుగల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సోనియా గాంధీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగుళ్ళపు చెన్న కేశవరావు ఆధ్వర్యంలో తెలంగాణ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఆవిర్భావం చెందిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని పిలుపునిచ్చారు. అలాగే 2014లో తెలంగాణ ఆవిర్భావం చెందిన నాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో 100,00,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలియజేశారు. నాడు సోనియా గాంధీ దగ్గర నీళ్లు నిధులు నియామకాలు అని బూటగపు మాటలు చెప్పి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆకలి రాష్ట్రంగా పేద రాష్ట్రంగా తయారు చేశారన్నారు. ఎందరో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే చూడలేక సోనియా గాంధీ తల్లిలా తెలంగాణ ఇచ్చిందన్నారు. మండల పరిషత్ మరి ఈ రోజున ఘనంగా తెలంగాణ పండుగ జరుపుకుంటున్నామంటే ఇదంతా కూడా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి సెలవు. ఎందుకనంటే గతంలో ఎన్నో తెలంగాణ సాయుధ పోరాటం కూడా జరగటం జరిగింది. కానీ ఆ పోరాటాలు జరిగినప్పటికీ తెలంగాణ రాలేదు. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, ఇలాంటి అన్నిటికీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మరి నమ్మబలికించి తెలంగాణ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం చేసినప్పుడు మరి తెలంగాణకి ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి రెండు రాష్ట్రాలలో పార్టీని కోల్పోయి కూడా నిజంగా ఈ మంచి జరుగుతుంది అంటే చాలు అని చెప్పేసి సోనియా గాంధీ గారు ఎంతో మంచి ఆలోచనతోని ఈ రాష్ట్రంలో మరి ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు మరి ఎంతోమంది విద్యార్థుల్ని ఎగేసి 1200 మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి ఈ రోజున తెలంగాణ ఇవ్వటం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆమె కన్న కళలు ఏవైతే ఉన్నాయో అదైతే వాస్తవంగా సార్థకం కాలేదు. ఆమె కన్న కళలు వేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి అని ఆశిస్తే కానీ ఆ ఆశలకి నిరాశ మిగిల్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ అది కాదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది పోవాలి అని చెప్పేసి అని ఆలోచనతోనే మన సోనియా గాంధీ గారు అనేది తెలంగాణ ఇవ్వటానికి సిద్ధపడటం జరిగింది. కానీ ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఉద్యోగాలు కాదు కానీ ఎన్నో రకాలుగా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమైతే ఆమె కలగన్నారో ఆ కళ నెరవేరలేదు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో ప్రజలు అర్థం చేసుకోవాలి సోనియా గాంధీ గారిని. ఆ రోజు కన్న కళలు నెరవేరలేదు కాబట్టి రాబోయే కాలంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది మరి రావాలి. సోనియా గాంధీ గారి కన్న కళలు మరి వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి కళలు నెరవేర్చే అవకాశం ప్రజలు ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ.